ప్రకాశం జిల్లా పీడిత ఉద్యమ నాయకుడు నిబద్ధత గల కార్యకర్త పి వెంకటరామయ్య మరణం పేద ప్రజలకు తీరని లోటని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు దుడ్డు ప్రభాకర్ పేర్కొన్నారు. కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు పి వెంకటరామయ్య సంస్మరణ సభ జిల్లా అధ్యక్షుడు ఓసు శ్రీనివాసరావు అధ్యక్షతన పెద్ద దొర్నాల శివసదనంలో ఈ సమావేశం జరిగింది. ఈ సభలో ప్రభాకర్ మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతంలో దళితులపై దాడులు జరిగిన అనేక ఉద్యమాలు నిర్వహించాడన్నారు. ఈ కార్యక్రమంలో కుల నిర్మూలన పోరాట సమితి కళామండలి ఉద్యమ విప్లవ గీతాలు ఆలపించారు. వెంకటరామయ్య అనేక నిర్బంధాలు అనేక కేసులు జైలు జీవితం కూడా అనుభవించి దీక్షతో ముందుకు సాగారని అన్నారు. 1997 లో ఏర్పడిన కేఎన్పిఎస్ లో భాగస్వామై తన ఊపిరి ఉన్నంత వరకు కుల నిర్మూలన పోరాట సమితిలో నిజాయితీగా పీడిత ప్రజల పక్షపాతిగా పనులు చేశానన్నారు. ఈ సంస్మరణ సభలో కేఎన్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే క్రిహ్లా, ప్రజా కళామండలి రాష్ట్ర కార్యదర్శి జే కోటి, ఎర్రగొండపాలెం సిపిఐ పార్టీ కార్యదర్శి పి తిరుమలయ్య, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు జి వెంకటేశ్వర రెడ్డి, సిపిఎం పార్టీ నాయకులు కందుల కాశీరెడ్డి, ప్రకాశం జిల్లా పీడిఎస్యు నాయకులు మందా ధనరాజు ప్రజలు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పరిస్థితులు, స్టూడెంట్స్ ని ఎలా గ్యాదర్ చేయాలి, అలానే మనకు వెంకటరావన్న ప్రభాకర్ అన్న వాళ్ళందరూ మనకు ముఖ్యులుగా పరిచయం ఉన్న కారణంగా అన్నను ఒకసారి ఫోన్ లో కలిసి మాట్లాడాం. అన్న పీడిఎస్యుకు మేము ఇక్కడ ఒక రాష్ట్ర మహాసభలు అట్లా క్లాసులు జరుపుకుంటున్నాము, పీడిఎస్యు రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులు మన దోర్నాల్లో ఏర్పాటు చేశామన్నా, అవి ఎలా ఆ కార్యక్రమాన్ని జరుపుకోవాలని చెప్పేసి మనం అన్నను కోరితే కొంత మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ విధంగా ఇట్లా మీరు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది తమ్ముడు. కాకపోతే నేను కొన్ని కొంత అనారోగ్య కారణంగా నేను వాటికి హాజరు కాలేకపోతున్నాను. మీరు అటువంటి విద్యార్థులకి మంచి ఉద్యమ పాటలు మాటలు అలానే ఇక్కడ ఉన్నటువంటి దోపిడి సుదర్శన్ చెప్తా ఉన్నాడు. నా శవాన్ని కుల నిర్మూలన పోరాట సమితి ఈ అప్పజెప్పమన్నాడు. అంత కాదు కదా, అరే నేను చస్తే కమ్మ బ్రహ్మాండమైన సమాధి కట్టి బాగా భోజనం పెట్టి దున్నను కోసి మొత్తం ఊరు ఊరు మొత్తం చుట్టాలు గిట్ట మొత్తానికి బ్రహ్మాండం చేయాలరా అని చెప్పి చెప్తా ఉన్నాడు. మనకు అదే కదా చెప్పేది. ఉన్నోడేమో 6 లక్షలు ఉన్నాయ్యా, 2 లక్షలు ఉన్నాయా, వాడు మనకి అన్ని బాగా మనకి ఇన్ని బాగా అక్కడ ఆ పొలం ఉంది, ఆ తూర్పు కట్టుకాడు, అది ఉంది, ఇది ఉంది అని ఆస్తులు పంచుతాం. మనం ఏం పంచుకుంటాం, నా దినం మంచిగా చేయరా అని పంచుకుంటాం. కానీ వెంకటరామయ్య అది కాదు. నా చావు కూడా ప్రజలకు ఒక సందేశాన్ని వారి అది కోరుకున్నాడు. పుట్టుక మనది కాదు, పుట్టుక మనది కాదు, కానీ మిగతాది జరిగిందంత మనదే, మన చేతుల్లోనే జరుగుతుంది, మనమే. బాధగా ఉంది, మనం ఈ సంవత్సరం కూడా జరగలేదు. ఈ మండల నాయకుడు ప్రకాశ్ అన్న సంవత్సరం సభ జరుపుకున్నాం ఇక్కడ, దానికి కూడా మీ అందరూ వచ్చారు. దోర్నాల మండలంలో ప్రధానమైన నాయకులు ఇద్దరు మా ఉద్యమానికి వాళ్ళ కుటుంబానికి మీ అందరికీ దూరం అయ్యారు. మనందరికంటే మాకు కుల నిర్మూలన పోరాట సమితి కంటే తెలియక మాకు తెలియక ముందే ఆయన ఈ దోర్నాల ప్రజలకి ఎదురుబొంగు కూలీలకి అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన నల్లమల కేంద్రంగా ఈ రాష్ట్రంలో ఉద్యమం జరుగుతున్నప్పుడు అడవంచునున్న గ్రామాలన్నీ అడవంచునున్న గ్రామాల్లో ఉన్న దళితులు, సమస్త పీడిత కులాల ప్రజలు అందరూ ఆయనతో కలిసి తిరిగారు. కలిసి గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా, ఒక్క రహిత మాధవది వేస్తవా, ఒక్క రహిత మాధవది
అయినా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తామా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా, కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తామా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. గాయపడ్డ పక్షులకు మందు పూసి మాన్పడం, రాలిపడ్డ భూమొక్కల సింహమాలగా కూర్చడం, గాయపడ్డ పక్షులకు మందు పూసి మాన్పడం, రాలిపడ్డ భూమొక్కల సింహమాలగా కూర్చడం, అసహాయుల కన్నీళ్లను చాలిపోటి తుడవడం, ఆకలి పేగుల ఎదుట అన్నో మెతుకొవ్వడం, అసహాయుల కన్నీళ్లను చాలిపోటి తుడవడం, ఆకలి పేగుల ఎదుట అన్నో మెతుకొవ్వడం, మనిషిని ప్రేమించడం మట్టిని ప్రేమించడం, మనిషిని ప్రేమించడం మట్టిని ప్రేమించడం, చెమటను ప్రేమించడం చెట్టును ప్రేమించడం, చెమటను ప్రేమించడం చెట్టును ప్రేమించడం, నీ సహజ గుణమై వచ్చిల్లుతుంది అది అనుకూల మనమై విడబూస్తుంది. ఒక్కరోజైనా ఒక్కసారైనా ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తామా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా, కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తామా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. కుల మత భేదాలు మరచి సమానంగా బతకడం, చూసి సమానంగా బతకడం, దయాగుణం మనసు నిండా నింపుకుని మసలడం, కుల మత భేదాలు నుంచి సమానంగా బ్రతకడం, దయాగుణం నింపుకొని మసలడం.